హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను అయితే చాలా బాగున్నాను. నేనైతే కోటి దీపోత్సవానికి వెళ్ళాను, అక్కడ దిగిన పిక్స్ అవన్నీ కూడా మీకు షేర్ చేస్తున్నాను. వీడియో అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. ఫస్ట్ ఫ్లవర్స్ దగ్గర ఒక ఫోటో దిగాను కదా, అది ఎంట్రన్స్. ఆ ఎంట్రన్స్ దాటగానే స్టెప్స్ ఎక్కగానే మనకి ఇలా డెకరేషన్ అనేది కనిపిస్తుంది, అలంకరణ చాలా బాగా చేశారు. ఇక్కడ వచ్చేసి మనం ఎంట్రీ అవుతూనే శివనామాన్ని గంధంతో కలిపి మనకి బొట్టు కింద పెడతారు, ప్రతి ఒక్కరికి కూడా పెడుతున్నారు. చూస్తున్నారు కదా, ఇలా అలంకరణ అనేది చేశారు. ఇక్కడ చాలా అంటే చాలా బాగా అలంకరణ అనేది చేశారు. చూస్తున్నారు కదా, ఇక్కడ పువ్వులతో ఇలా డెకరేషన్ అనేది చేశారు. చూస్తున్నారు కదా, రెండు కళ్ళు నాకైతే సరిపోలేదు. అసలు చాలా అంటే చాలా తృప్తి అనిపించింది. ఇదంతా పైన సెట్, ఇదంతా చూస్తున్నారు కదా, భక్తి టీవీ ఒకటి దీపోత్సవం ఉంది కదా, ఇదంతా కూడా ఎన్టీ వాళ్ళ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఇక్కడ ప్రవచనాలు చెప్తున్నారు, చూస్తున్నారు కదా, అక్కడ జరిగే విశేషాలన్నీ కూడా నేను మీకు చెప్తూ ఉంటాను. చాలా అంటే చాలా సంతోషం అనిపించింది నాకైతే. చాలామంది ఏమనుకుంటారంటే ఇక్కడ టికెట్ ఉంటుంది, అమౌంట్ పే చేయాలి అని అనుకుంటారు. యాక్చువల్గా అందుకోసమని ఈ విషయం నేను చెప్తున్నాను. ఇది వచ్చేసి టోటల్లీ ఫ్రీ అండి, ఎక్కడా కూడా 1 రూపీ అనేది ఇచ్చే అవసరం లేదు. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియము. ఎంట్రీ టికెట్ అనేది ఫ్రీ ఉంటుంది. ఇందులో మనకి పాసెస్ కూడా ఉంటాయి, ఫ్రీ పాసెస్. అవి కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఫ్రీ పాస్ అనేది ఇస్తారు, లేదంటే నార్మల్గా లైన్ కూడా ఉంటుంది, దాని నుంచి కూడా రావచ్చు మనం. ఇక్కడైతే చూసారు కదా, నేను వీడియో తీస్తున్నాను అంటే ఎంతమంది, మేము ఎంట్రన్స్లోనే ఉన్నాము, ఎంతమంది వచ్చారు ఏంటి అనేది నేను చూపిస్తున్నాను. చూడండి, అసలు కవర్ చేయడం కూడా చాలా కష్టం అనిపించింది, ఎందుకంటే చాలా అంటే చాలామంది ఉన్నారు. కోటి దీపాలు కదా, కోటి దీపాలను నిజంగా మనం ఎప్పటికీ చూడలేము. ఇలా అయినా సరే చూస్తే కళ్ళారా చూసినట్టు అనిపించింది నాకైతే. ఇక్కడ మేము వెళ్ళిన రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేశారు, చూస్తున్నాం కదా, పురోహితులందరూ కూడా కిందకి దిగుతున్నారు ఇప్పుడు. ఇలా రోజుకు ఒక కళ్యాణం జరుగుతూనే ఉంటుందండి. ఎన్ని రోజులు నిర్వహిస్తారో అన్ని రోజుల్లో కూడా. టైమింగ్ వచ్చేసి మనం 6 వరకు అక్కడ ఉంటే చాలు, ప్రవచనాలు వినొచ్చు, దేవుడి గురించి అంతా చెప్తూ ఉంటారు. చాలా మంచిగా అనిపిస్తుంది అదంతా విన్నప్పుడు. అంతా కూడా స్టేడియం మొత్తం కూడా శివనామ స్మరణతో మరుగిపోయింది. అసలు చూస్తున్నారు కదా, ఇక్కడ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా కోలాటం చేయడానికి వచ్చిన వాళ్ళు అనమాట. అలా ఒకటే టైప్ ఆఫ్ శారీస్ కట్టుకొని వచ్చారు, కోలాటం చేశారు, చాలా బాగా చేశారు వాళ్ళందరూ కూడా. చూస్తున్నారు కదా, ఇక్కడ లైటింగ్స్ అవి చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారా, మీరు గమనించినట్టయితే కనుక శివలింగం చుట్టూ వినాయకుడు తిరుగుతూ ఉంటారన్నమాట, శివునికి అభిషేకం చేస్తారు. ఇక్కడ నేను చూపిస్తాను, చూడండి ఇదిగోండి, ఇక్కడ ఈ ప్లేస్లో శివునికి అభిషేకం చేస్తున్నారు. చూస్తున్నారు కదా, కెమెరాస్ డ్రోన్స్తోని ఇక్కడ జరిగేదంతా కూడా షూట్ చేస్తున్నారు. మనం అవే లైవ్లో చూస్తూ ఉంటాము, తర్వాత ఎన్టీవీలో కూడా చూస్తూ ఉంటాం. లక్ష్మీదేవి అమ్మవారిని తీసుకొస్తున్నారు, చూడండి, మహాలక్ష్మి అమ్మవారిని తీసుకొస్తున్నారు. తర్వాత కోలాటం ఆడతారు, ఆడిన తర్వాత దీపాలు అందరూ కూడా వెలిగిస్తారు. వెలిగించిన తర్వాత లింగోద్భవం అనేది జరుగుతుంది, అది చాలా అంటే చాలా బాగుంది. దాని తర్వాత హారతులు అనేవి ఇస్తారు, అన్ని రకాల హారతులు ఉన్నాయి, కుంభహారతి, నక్షత్ర హారతి, నాగహారతి, నంది హారతి, ఇలా ఎన్నో రకాల హారతులు ఉన్నాయి. అవన్నీ కూడా నేను చూపిస్తాను, చూసేయండి. ప్లీజ్ నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ హారతులు చూడడం వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏంటి, ఎవరెవరి హారతులు చూడాలి అనేది కూడా అంతా కూడా చాలా వివరంగా అనేది చెప్పడం జరిగింది. ఈ లింగోద్భవం మాత్రం అసలు మనం జీవితంలో చూడలేము అసలు అలాంటివి, చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా వీడియో అని అప్లోడ్ చేస్తున్నాను.
బిల్వపత్రము పరమేశ్వరుడికి ప్రీతి ఎగుట చేత ఈ బిల్వహారతిని దర్శించుకునుట వల్ల మూడు జన్మలలో చేసిన పాపములు తొలగిపోవును. నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారము కలుగును. ప్రథముడు అగుట చేత ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారి వాహనము అగుట చేత ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళనలు భూత ప్రేత పిశాచ బాధలు తొలగు.
పరమశివుడు రుద్ర స్వరూపుడగుట చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ధి మనశుద్ధి కలిగి ఈర్ష్య అసూయ ద్వేషములు తొలగు. ఈ కుంభహారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష దిష్టిఘోష తొలగు. జన్మ నక్షత్రవశాత్తు నామ నక్షత్రవశాత్తు ఏ ఏ దోషములున్నా ఈ నక్షత్ర హారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగును. Thank you.